డాక్టర్ గారు, నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి. చాలా భాగం గాల్ బ్లాడర్ పాడైపోయింది అంటున్నారు. ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయాలంటున్నారు. గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమైనా అవుతుందా, ఎటువంటి సమస్యలు వస్తాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉండదండి. సింప్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ అంటారు. అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండటం వల్ల కడుపులో నొప్పి రావటం కానీ, ఎక్కువసార్లు ఇలా మైల్డ్గా నొప్పి వస్తాం వల్ల క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటారు. ఎక్యూట్ కోలిసిస్టైటిస్ కానీ క్రానిక్ కోలిసిస్టైటిస్ ఉన్న వాళ్ళకే గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో గాల్ బ్లాడర్ తీసేస్తాం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఫ్యూచర్లో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ గాల్ బ్లాడర్ అనేది బేసిక్లీ బైల్, అంటే పిత్తం లివర్లో తయారైన తర్వాత గాల్ బ్లాడర్లో ఒక స్టోరేజ్ ఆర్గన్ లాగా హెల్ప్ చేసి గాల్ బ్లాడర్ స్టోరేజ్కి హెల్ప్ చేస్తుంది. కానీ దానివల్ల మనకి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉన్నప్పుడు తీయించేసుకోవచ్చు. ఈ గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఏదైతే పిత్తాన్ని స్టోర్ చేయటం అనేది ఉంటుందో అది మన స్మాల్ ఇంటెస్టైన్ తీసుకుంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దానివల్ల కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. అయితే ఇండికేషన్, ఈ గాల్ బ్లాడర్ సర్జరీ ఎందుకు చేయించుకుంటున్నాము అనే దానికి సరైన ఇండికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవాలి. లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్ సర్జరీస్ చేస్తున్నారు, అవి సేఫ్గా చేస్తారు.